సుడిగాలి సుధీర్ జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. జబర్దస్త్ ఆ తర్వాత డీ, ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ. ప్రతి ఒక్క దాంట్లో అడుగుపెట్టి సంచలనమైన విజయాలు నమోదు చేశారు. ఇక సుధీర్ ఉంటే చాలు, ఆ ప్రోగ్రాం బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది అన్నట్టు అందరికీ అర్థమైపోయింది. అసలు నమ్మకం లేని శ్రీదేవి డ్రామా కంపెనీని ఒక లైనప్కి తీసుకొచ్చాడంటే సుధీర్ కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవాలి. సుధీర్ తన అద్భుతమైన టాలెంట్తో శ్రీదేవి డ్రామా కంపెనీని జబర్దస్త్కి పోటీగా పక్కన నిలబెట్టే రేంజ్కి తీసుకొచ్చారు. అంతేకాదు, సుధీర్ తన అద్భుతమైనటువంటి టాలెంట్తో శ్రీదేవి డ్రామా కంపెనీని కూడా మంచి రేటింగ్ని తీసుకొస్తున్నాడు. అందుకే ఈ షో కూడా బాగా సక్సెస్ అయింది. కాకపోతే ఈటీవీలో అతను లేకపోవడంతో మల్లెమాల కంపెనీ అతని రెమ్యునరేషన్ ఓకే చేయలేదని, అందుకే అందులోంచి తప్పుకున్నారని టాక్. త్వరలోనే ఈటీవీ నుంచి బయటకు వస్తాడేమో అన్న టాక్ కూడా వినిపిస్తోంది. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సుధీర్కి ఫోన్ చేసి నాగబాబు ఈటీవీని వదిలేసి స్టార్ మా కామెడీ షోకి రమ్మని చెప్తున్నారట. ఎందుకంటే ఇప్పుడు నాగబాబు కూడా స్టార్ మాలో ఎంట్రీ ఇచ్చాడు, అదే కామెడీ స్టార్స్కి. జీ తెలుగులోకి వెళ్ళిన తర్వాత అదిరింది, బొమ్మ అదిరింది, రెండూ ఎగిరిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఆయన కామెడీ స్టార్స్కి వచ్చారు. ఇందులో మళ్ళీ చమ్మక్ చంద్ర, అలాగే అదిరి అభి, అవినాష్ వీళ్ళే కాకుండా చాలామంది జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. కాబట్టి జబర్దస్త్కి ఇక్కడ రీప్లేస్ జరుగుతోంది. కాబట్టి సుధీర్ ఇప్పుడు ఈటీవీకి రమ్మని నాగబాబు ఆయన రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో మరైతే నాగబాబు రిక్వెస్ట్ మేరకి సుధీర్ వస్తారా అనేది చూడాలి.